సన్నిధిరే బోసివా పై ప్రభు సహజ కొర్చొంది సతిపై ధన్యవాదం సాయంత్రం వేళ దేవుని యొక్క సన్నిధిలో కూడి కలిసి కూడి ఉండడానికి సహవాసం ఏర్పరచడానికి దేవుడు సహాయపరిచినందుకు వందనాలు కల్లి మో కహుతలే నిన్న నేను చెప్పినది అప్పుడు మనమే పాసికి జాయిచ్చికి నై బోలి మో జాని నై నిన్నటి విషయము మీరు మర్చిపోయారా ఏంటో నాకు తెలియట్లేదు మో కల్లి కహుతలే నిన్నటి దినాన నేను చెప్పొచ్చినది విశ్వాస బినా ఈశ్వరుకు సంతృష్ట కొరవట అసంభవం విశ్వాసము లేక దేవుని సంతోషపరచడము చాలా కష్టకరమైనది అంటే సత్యపా సేమ్ విషయరే కోయిగిరాక మో ఆగకు జాయితులే ఆ విషయం గురించే నిన్నటి దినాన చెప్పి వివరించుకొని వచ్చాను ఈశ్వరుకు సంతృష్ట కొరవపై మనుషమానే విభిన్న భిన్న కామం కొరంది అంటే దేవుని ఇష్టపరచుకోవడానికి మానవులు మనుషులు చాలా ప్రయత్నాలు పనులు చేసేటట్టుగా చూస్తున్నాం ఇస్రాయల్ ప్రజల శంతి కోరుతలే ఇస్రాయల్ ప్రజలు జనాంగము అలాగే చేసి వచ్చిరి సేమనే భూత ప్రకార బలి అర్పణ కొలే వాళ్ళు చాలా రకమైన బలులు అర్పించుకొని వచ్చిరి తాపరే ఈశ్వరుకు కొడుకుల ధూపెక్కితిలే దాని తర్వాత దేవునికి ఏం చేశారు ధూపనే చూపించారు కానీ ఈశ్వరుకు ఓహిలే సటాబీ మో సంతృష్ట దాని ధూపాలు ఏమిలో కాదు నేను ఆశపడేది అని దేవుడు వారితో చెప్పారు ఆకాశములో ఉన్న పక్షులు నావే ఆ జంతువులన్నీ నావే జంతువులన్నీ కూడా నావే నాకు ఆకలి కోరితే నేను నీకు చెప్పను దేవునికి కావాల్సినవన్నీ దేవుడు తీసుకోగలుగుతారు అది మనిషి చేతిలో నుంచి తీసుకోవాల్సిన అవసరము లేదు అన్నట్టుగా దేవుడు చెప్తున్నారు గాని దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది మనం విశ్వసించాలి విశ్వాసపరిచి దేవుని ఏం చేసుకోవాలి ఇష్టపరచుకోవడానికి ప్రయత్నం చూసుకోవాలి మార్తా మరియా యొక్క విషయం గురించి నేను చెప్పొచ్చు మార్తా చెప్పినది నేను ప్రభు మొర భాయి మొరి జాయిచి దేవా నా సహోదరుడు చనిపోయాడు మొర భాయి మొరనా మీరు గాని ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోకుండా ఉండును అంటే ఆమె చెప్పి వచ్చినది ఏంటంటే నాలుగు రోజుల క్రితం గాని మీరు గాని ఉండుంటే నా సహోదరుడు బతుకున్నేమో విశ్వాసం అది ఆమెకు ఉన్న విశ్వాసం కాదు విశ్వాసకోలే ఈశ్వరు మహిమ దక్కిపారు నీవు విశ్వసించిన కాబట్టి నీవు విశ్వసించితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావని దేవుడు ఆమెతో మాట్లాడారు అప్పుడు మార్తా చెప్తున్నది ముగింపు రోజు నా పునరుద్ధానం జరిగేటప్పుడు నా సహోదరుడు లెగుస్తాడు కడపట్టి సమయములో పునరుద్ధానం జరిగేటప్పుడు నా సహోదరుడు లెగుస్తాడు అది విశ్వాసం కాదు అది నిరీక్షణ అవుతున్నది ఇప్పుడు గాని నువ్వు నమ్మితే అది ఇప్పుడు జరుగుతుంది అలాంటి ఒక విశ్వాసం మనకి అతి అవసరం అవుతున్నది అందుకే ఈరోజు పగటి వల్ల మన విశ్వాసాన్ని పెంచడానికి ప్రయత్నం చేసుకోవాలి లూకా సువార్త 17:5 అపోస్తలులో దేవుని దగ్గరికి వచ్చి చెప్పిరి దేవా మా విశ్వాసాన్ని కొద్దిగా పెంచండి ఈ రోజు రాత్రి వేళ మీరు కూడా చెప్పాలి నేను కూడా చెప్తున్నాను దేవా నా విశ్వాసాన్ని కొద్దిగా పెంచండి మన యేసు క్రీస్తు వారు విశ్వాసాన్ని పెంపించిన యేసయ్య అన్నిటిని పెంచి యేసయ్య ఐదు రొట్లు రెండు చేపలను ప్రార్థన కల్లా 5000 మంది ప్రజలకి అది ప్రార్థన చేయగా 5000 మంది ప్రజలకి విస్తారపడేటట్టుగా ఇచ్చేటట్టుగా సహాయపరిచిరి ఈ రోజు నేను వాక్య పరిచయ చేయించిన యేసయ్య ఆయన అన్నింటినీ కూడా సమృద్ధి పరిచిన యేసయ్య ఆయన విశ్వాసములో అన్ని విషయాన్ని పెంచేటట్టుగా నీ జీవిత పరిస్థితిలో కూడా అన్ని విషయాన్ని పెంచగలిగిన గొప్ప దేవుడు ఆయన హల్లెలూయా అది ఎబ్రి పత్రిక లెక్క వస్తుంది ఈ రోజు మనం అందరం కూడా మన బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం ఎబ్రి పత్రికలోకి వద్దాం 11:7-11
ఇరే ఎబ్రి పత్రిక 11:7 ఎబ్రి పత్రిక 11:7 నోహర విషయం లెక్క ఇక్కడ నోహా నాహావు గురించి రాయబడినట్టుగా చూడగలుగుతున్నాం దేకందు ఆ పూర్వరామే చింత కొరతలు దాని మున్నపుటిగా మనం చూసుకొచ్చినది కార విషయం దే హేబెల్ విషయం హాబే హేబెల్ గురించి చూసుకొచ్చాము ఆ పూర్వరామే చింత కొరతలు దాని మున్నపుటిగా మనం వినవచ్చినది నోహర విషయం హానోకు హానోకు గురించి హానోకు విషయం చింత కొరతలు హానోకు గురించి నేర్చుకున్నాము ఏమనేంకర సమయరే విభిన్న జుగర సమాన రౌతులు వారు జీవించినది అనేక రీతిలైన యుగములో వారు జీవించింది ఆ యుగములో వారు ఏం చేశారు దేవునిని ఇష్టపరచుకోవడానికి అన్ని పనులు చేశారు అది మనసాక్షికి సంబంధించిన యుగం అని చెప్పుకోవచ్చు బైబిల్ లో 7 యుగాల గురించి రాయబడి ఉన్నది ఒక్కొక్క యుగములో మనుషులు చాలా రీతిగా దేవునిని సంతోషపరచుకోవడానికి ఇష్టపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ యుగములో మనం రక్షణ పొందుకోవడానికి ఉన్నది ఒకే ఒక మార్గమే అది యేసుక్రీస్తు చూడనాయి అది యేసుక్రీస్తు తప్ప ఇంకెవరూ లేరు సత్యపై అది అపణమనే విశ్వాసరే యేసుకు విశ్వాసం కరుణ అందుకే మీ యొక్క విశ్వాసం ద్వారా దేవునిని పూర్తిగా నమ్ముకోండి ఇది లకదాచి నోహ ఇక్కడ రాయబడినది నాహావు గురించి నోహా అన్న పదానికి నోహావు అన్న పదానికి అర్థము రెస్ట్ విశ్రాంతి రెస్ట్ ఆర్ ఎస్ టి విశ్రాంతి R-E-S-T రెస్ట్ విశ్రాంతి ఈశ్వర కూర్చుంది నోహార పదం అర్థం రెస్ట్ నోహా ఒక నాహావు ఒక పదవునికి అర్థము విశ్రాంతి మత్తయి సువార్త 11:28 మత్తయి సువార్త 11:28 అక్కడ రెస్ట్ బోర్డు లెక్క చేసి ఇంగ్లీష్ విశ్రాంతి విశ్రాంతి అన్న పదం చూసారా పదం అర్థం సేటాక విశ్రాంతి విశ్రాంతి నాహావు ఒక పదాన్ని అర్థము ఇది కొన వచ్చి ఇటు లెక్క వచ్చి నోహాయన పదర అర్థం నాహావు ఒక పదానికి అర్థము విశ్రాంతి ఈశ్వర కొయ్యబట్ట తమ దేవుడు చెప్తున్న మాట మీరు చూడండి ఉపమానంగా ఆత్మకు కోణ పరువు నీ ఆత్మను నేనేం చేస్తాను విశ్రాంతి విశ్రాంతి పరుస్తాను విశ్రాంతి పోలి కొయ్యబట్ట అర్థం రెస్ట్ విశ్రాంతి అన్న పదానికి అర్థం ఏంటి రెస్ట్ ఇవ్వడం నీ ప్రాణానికి నీ ఆత్మకి రెస్ట్ నీ ఆత్మకు ఆయన ఏం చేస్తున్నాడు విశ్రాంతి కలిగ చేస్తున్నాడు ఎప్పుడు మనం పొందుకునేది యేసుక్రీస్తు వారి దగ్గరికి ప్రజలు వచ్చి చిన్నప్పుడు యేసయ్య చెప్పిన మాట ఇది ఏ పరిశ్రాంత భారగ్రస్త లోకమానే మో నిక్కట సకల భారం మోయుచున్న ప్రజలారా నా ఎదుటకు రండి ఏ దీసు కావనపై ఎనిమిది కవుతలు ఎందుకు యేసయ్య మాటని పలికారు ఆ సమయంలో దేవాలయంలోకి ఆరాధన చేయుటకు ప్రజలు వెళ్తూ ఉండేవారు అప్పుడు బలు అర్పించుకోవడానికి తీసుకువెళ్లాల్సిన సరుకులన్నీ కూడా నెత్తి మీద వేసుకొని భారముతో ప్రయాణం చేస్తుండేవారు అన్నిటినీ తల మీద నెత్తి మీద మోసుకొని వెళ్తున్నారు దేవాలయానికి ఇంకా కొందరు ఏం చేస్తారంటే బలి అర్పించడానికి మేకలను చేతిలో పట్టుకొని తీసుకెళ్తున్నారు ఇలా చాలా వేదన పడి ప్రయాసపడి బాధపడి ఏం చేస్తున్నారు దేవాలయం వైపు నడుస్తున్నారు అప్పుడు యేసయ్య వారి భారములను చూశారు అప్పుడు యేసయ్య గట్టిగా కేకలేసి చెప్పిన యేసయ్య చెప్పిన ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా దగ్గరికి రండి ఆత్మకు విశ్రాంతి దేవి నీ ఆత్మలకు నేను విశ్రాంతి కలిగి చేస్తాను పరిశ్రమ కొరవచ్చు నీ యొక్క ఆత్మ విశ్రాంతి కొరకు
కొరకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసినావు కదా, నువ్వు అక్కడ యెరూషలేం వరకు ప్రయాణం కొనసాగాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి రా. ఈ రోజు రాత్రి వేళ యేసయ్య నిన్ను కూడా పిలుస్తున్నాడు. నువ్వు చాలా దిగులు పడుతున్నావు, చాలా పరిశ్రమం చేసుకుంటున్నావు, చాలా భారం చెందుకున్నావు, నీ కుటుంబ విషయం గురించి, నీ పిల్లల విషయం గురించి భారం చెందుతున్నావు, నీ ఆర్థిక విషయం గురించి భారం చెందుతున్నావు, ఎంతో పరిశ్రమం ఎంతో భారాన్ని చెందుకుంటున్నావు. కానీ యేసయ్య చెప్పిన మాట, నా దగ్గరికి వస్తే నేను నీకు విశ్రాంతిని కలిగజేస్తా. ఈ రోజు కొద్దిగా యేసయ్య దగ్గరికి రా, నీకు రక్షణ దొరికితే నీ ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది. రెండో విశ్రాంతి జాత్రా పుస్తకం నిర్గమకాండము కొడి అధ్యాయం 20వ అధ్యాయము 8-10 8-10 వరకు. జ్ఞాపకముంచుకొనుము 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజలు ఆరు రోజులు పని చేసుకోవాలి, విశ్రాంతి దినం. ఏడో రోజు వారికి ఏముండేది? విశ్రాంతి దినం ఉండేది. విశ్రాంతి దినం పాలన కొరబాట వారు విశ్రాంతి దినాన్ని పాటించేది శనివారం దినం. ఆరు శనివారం రోజున హలో ఉన్నారా? ఏ రోజు వారు విశ్రాంతి దినాన్ని పాటించింది? శమానకు విశ్రాంతి లేదు, సబత్. వారికి విశ్రాంతి దినం అన్నది సబత్తు అని చెప్పబడుచున్నది. ఇప్పుడు మనకి సబత్తు విశ్రాంతి అన్నది లేదు, ఇప్పుడు మనకి లేదు. ఇది ఎవరి గురించి ఇవ్వబడినది? ఇస్రాయల్ ప్రజల గురించి ఇవ్వబడి ఉన్నది. అందులో ఉన్న ఒక్క వాక్యం చదివి మనం ముందుకు కొనసాగుదాం. దుత్యోపదేశ కాండము 5వ అధ్యాయం 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 14-15 వద్దమ్మా నీ చదివిన తప్పు. 5 రెబెక్క చదవమ్మా. అమ్మా నీ ఎస్తారా నీ చదివిన తప్పు, నీ చదవిన తప్పు. 5వ అధ్యాయం 15వ వచనం రెబెక్క చదవు. చూసారా అక్కడ చెప్పిన పద ప్రయోగం మీరు చూసారా? మిశ్రం దేశాలు తమకు బారకరివా ఈశ్వరు, ఐగుప్త దేశంలో నుండి నిన్ను బయటికి రప్పించిన దేవుడు. తక్కువ స్మరణ కొరువారు నీవు ఆయనని జ్ఞాపకం చేసేటట్టుగా విశ్రాంతి దిన పాలన కొరు, నీవు విశ్రాంతి దినములను పాటించుకో. ఉన్నదా అలాగా? కారపోయాక విశ్రాంతి దినం దయచుంది. ఈ విశ్రాంతి దినము అన్నది ఎవరి కోసం ఇవ్వబడి ఉన్నది? ఇస్రాయల్ లోకమానకపై, ఇస్రాయల్ ప్రజల కొరకే ఇవ్వబడి ఉన్నది. ఎందుకంటే దేవుడు వారినే ఐగుప్త దేశంలో నుంచి రప్పించిన వాడు. అందుకే దేవుడు చెప్తున్నది విశ్రాంతి దిన పాలన కొరు, నీవు విశ్రాంతి దినాన్ని పాటించుడి. స్మరణ కరువాలు మంది మీరు జ్ఞాపకం చేయండి, అంటే ఐగుప్త దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన దానిని జ్ఞాపకం చేయుటకు విశ్రాంతి దిన పాలన కొరు, దాని గురించి మీరేం చేయాలి? విశ్రాంతి దినములను పాటించుకోవాలి. ఉన్నారా?
అర్థమవుతుందా? నేను చెప్పొచ్చింది అర్థమవుతుందా? నిన్ను ఐగుప్త దేశములో నుంచి రప్పించి ఉన్న దానిని జ్ఞాపకం చేయుటకు విశ్రాంతి దినములను పాటించమని చెప్తున్నారు వాక్యం అనుసరించి, అవునా? విశ్రాంతి దినం అలాగైతే ఈ కొత్త నిబంధన కాలంలో ఉన్న బిడ్డలకు విశ్రాంతి దినము లేదు. ఒక మాట చెప్పడానికి నేను ఒక విషయం ఈ వాక్యాన్ని చదివింది. ఆరు రోజులు పనిచేశారు, తమకు విశ్రాంతి దినం, ఏడవ రోజున మీకు విశ్రాంతి కలిగిన రోజు. హలో, ఉన్నారా? నేను చెప్పింది అర్థమవుతున్నదా? ఈ మనుషుకు సృష్టి అయ్యి 6000 వర్ష అయ్యాలని, మనిషికి సృష్టించేసి 6000 సంవత్సరాలు అయిపోయినాయి. 6000 వర్షం పొరే అమ్మకు కూడా రెస్ట్ విలువ. 6000 సంవత్సరాలు గతించిన తర్వాత 7000 సంవత్సరానికి వచ్చినప్పుడు మనకు విశ్రాంతి కావాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం కాలేదేమో, ఇప్పటి వరకు ప్రపంచం నిర్మించేసి 6000 సంవత్సరాలు అయిపోయినాయి, 7000 సంవత్సరానికి వచ్చేసాం. 6000 వర్ష అయ్యాలని, భూమి ఆకాశములన్నింటినీ కూడా సృష్టించేసి 6000 సంవత్సరాలు అయిపోయినాయి. 6000 వర్షం పొరే ఆరవ రోజు తర్వాత వచ్చిన 7 వర్షం ఏడవ రోజు ఏ 7 వర్షం వెళ్ళి అమ్మకు రెస్ట్ విలువ కొత్త. అలాగైతే 6000 సంవత్సరాలు దాటేసింది, ఇప్పుడు 7000 సంవత్సరానికి వచ్చాం, అలాగైతే అది మనకి విశ్రాంతే కదా. దీసుంగ్ర ఆగమన సమయం హసి అంటే దాదాపు ఇంతే. యేస యొక్క రాకడ సమయం త్వరబడింది. సప్తమ దిన సత చల్లుచోంది. అందుకే మనం 7వ రోజులోకి మనం అడుగు పెడుతున్నాం. స్పందించలేదు జాన గారు. ఏంటైంది జానయ్య గారు, అర్థమైందా? భూమి సృష్టించిన 6000 వర్షం 6000 వర్షం 6 దివసం లేదు పడ చూడండి. ఆకాశం పృథ్వీ సృష్టి కొరే 6000 వర్షాలు అని, ఆకాశము భూమిని అన్నింటినీ కూడా సృష్టించేసి 6000 సంవత్సరాలు అయిపోయినాయి. 7000 వర్షాలు ఆమె పాదం మాడిచ్చు, ఇప్పుడు 7000 సంవత్సరాలకి మనం అడుగు పెడుతున్నాం. సతిపోయి అమ్మకు కూడా దొరకాలి. అందుకే మనకేం కావాలి? ఒక రెస్ట్ దొరకారు, ఒక విశ్రాంతి కావాలి. అమరు ఈ భూమిని కొట్టే విశ్రాంతి కాదు, స్వర్గరే అమ్మకు రెస్ట్ మినిమం. అంటే భూమిలో కాదు మనకి విశ్రాంతి దొరికేది, విశ్రాంతి అన్నది పరలోకంలోనే మనకి దొరికేది. తీసుకొచ్చి సప్తమ దినరే రెస్ట్ కొరువ ప్రకారం అమ్మకు కూడి కొట్టే విశ్రాంతి. యేసుక్రీస్తు వారు 7వ రోజున విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం కూడా ఒక విశ్రాంతిని తీసుకుంటాం. అది ప్రభు జీసంగరా దుద్ధ్యాగమన సమయరే అమకు రెస్ట్ మిలువ. అది దేవుని యొక్క రెండో రాకడ సమయంలోనే మనకు ఆ విశ్రాంతి దొరికేది. మో కొయబట్టే అర్థం తుమే భల భల సుణందు. నేను చెప్పొచ్చిన అర్థం బాగా వినాలి. ఏకో ఆ కొన ముకైలే తుమర ఆత్మకు రెస్ట్. మొదటిది నీ ఆత్మకు రా విశ్రాంతి. దూయి రెండోది అమ్మమానకు రెస్ట్ మిలువు. దేవుడు మనకి ఒక విశ్రాంతిని ఇస్తారు. మూడోదిగా దానియేలు పుస్తకం, దానియేలు గ్రంథం 12:13 దానియేలు గ్రంథం 12:13 దానియేలు గ్రంథం విశ్రాంతి అంటే అక్కడ దానియేలుకి ఈశ్వర కొయ్యబట్ట. అక్కడ దానియేలుతో దేవుడు చెప్తున్నది, తొమ్మే జాయికి విశ్రామ కరు, నీవు వెళ్ళి విశ్రాంతిని తీసుకో. అదే చెడ వచ్చి మరణ అవమానకు విశ్రాంతి అంటే అక్కడ చెప్పిన పదము పద ప్రయోగము మరణానికి సంబంధించినది. మరణము మనకి ఒక విశ్రాంతి, మరణం మనకు అవమానకు ఒక రెస్ట్, మరణము మనుషులకు ఒక విశ్రాంతి. అదే ప్రకాశిత పుస్తకం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13:13 రాయబడి ఉన్నది, అది కూడా చదవండి. ప్రకటన గ్రంథం 14:13 ప్రకటన 14:13
అక్కడ చెప్పబడిన మాట వారి యొక్క పనిని ముగించేసిన తర్వాత వారికి విశ్రాంతి లభించింది. వారి యొక్క జీవిత పరిస్థితిలో నుంచి ప్రయాణంలో నుంచి వారికి విశ్రామం దొరికింది. అది రాత్రి అందుకే రోజు రాత్రి ఒక విషయం చెప్పాలని కోరేది. అన్న పదానికి అర్థము విశ్రాంతి. ఎక్కడెక్కడ మనకి విశ్రాంతి? మొదటిది ఆత్మలో విశ్రాంతి, రెండోదిగా వారానికి ఒక్కసారి విశ్రాంతి. దాని అర్థం నేను చెప్పొచ్చినది, అంటే మనుషులకు సృష్టించేసి 6,000 సంవత్సరాలు గతించేసినాయి. ఇప్పుడు మనం గతించి వెళ్తున్న సంవత్సరము 7,000 సంవత్సరానికి అడుగు పెట్టేశాము. అందుకే దేవుడు ఒక విశ్రాంతిని ఇచ్చే సమయం త్వరబడుతున్నది. అది దేవుని యొక్క రెండో రాకడ సమయం వచ్చినది. మూడవ విశ్రాంతి గురించి నేను చెప్పొచ్చినది, అది మరణం అని చెప్పబడుచున్నది. సమస్త అంటే మనుషులు చేసిన సకల క్రియలో నుంచి వాళ్ళకి దొరికిన విశ్రాంతి. ఉన్నారా? మరణం అన్నది మనిషి ప్రతి మనిషికి వారి యొక్క పనిలో నుంచి దొరికిన ఒక విశ్రామం. అందుకే మరణానికి మరణం ఒక వ్యక్తి జీవితంలో కొసే కష్టాలు ఉండవు, దుఃఖాలు ఉండవు. సమాధిలో నిద్రపోతున్న వాడికి ఏమైనా కష్టాలు సుఖాలు ఏమైనా ఉన్నాయా? ఏ కష్టం లేదు, ఏ దుఃఖం లేదు, ఏ చింత లేదు. ఒక విశ్వాసి ఏం చేశారు తెలుసా? పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. అయ్యగారు అయ్యగారు, నాకు జీవితంలో బోల్డ్ సమస్యలు అయ్యారు, ఈ సమస్యలు దాటిపోయే ఒక చోటు నాకు చూపించారు అన్నారు. అప్పుడు అయ్యగారు అన్నారు, అలా సరేనమ్మా. ఆమె ఆయన అన్నారు, అమ్మా నువ్వు బండి ఎక్కమ్మా, బండిలో కూర్చో. ఆయన ఆమెని బండిలో కూర్చోబెట్టి ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసా? సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు అయ్యగారు చెప్పారు, అమ్మా ఎక్కడ చేరావంటే నీకు మొత్తం విశ్రాంతి. అప్పుడు అమ్మ అంటుంది, అయ్యా ఇలాంటి విశ్రాంతి నాకు వద్దు. అంటే దాని అర్థం జీవన సదావళి సమస్య సబు అసు. బతికి బతుకుంటున్న ప్రతి మానవులకు సమస్య ఉంది. తమకు విశ్రాంతి, కానీ దేవుడు నీకు విశ్రాంతి అన్నది ఇస్తాడు. బైబిల్ నోహార పదం అర్థం. అందుకే నేను నోహా ఒక పదం నేను చెప్పొచ్చాను ఇంతవరకు. ఎవరి దేక నోహారు గుణగుడికేమో దక్కి నోహా జీవితంలో ఉన్న కొన్ని గుణ సాదృశ్యాలు మనం చూద్దాం. ఆది పుస్తకం ఆది కాండంలోకి రండి. ఆరో అధ్యాయం 9వ వచనం, ఆది కాండం 6:9. ఒక్కటి నిలబడ 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 మెల్లమెల్ల మెల్లమెల్ల నోహార ప్రథమ కోల్టి నాహావుకున్న మొదటి యోగ్యత నీతి మందుడు. మొదటిది ఆయన నీతి మంతుడు. ధర్మీయ లోక నోహా. నాహావు ఎవరు? మొదటి యోగ్యత నీతి మంతుడు. హలో ఉన్నారా? అది రాత్రి చాంది. ఈ రోజు రాత్రి నేను చెప్పకోరేది, ధర్మీయ లోక అయ్యగల నాహావు తన జీవితంలో నీతి మంతుడుగా ఉన్నాడు. ఎలా నీతి మంతుడు అయ్యేది? బలి ద్వారా, బలు అర్పించిన ద్వారా, విశ్వాస కరువు ద్వారా. ధర్మీయ లోక బలు అర్పించి విశ్వసించిన ద్వారా నీతి మంతుడు అవుదురు. అది రాత్రి చాంది. అందుకే రోజు రాత్రి చెప్పడానికి కోరేది, నాహావు ఈశ్వరంగా నిక్కట్టరే దేవుని యొక్క సన్నిధిలో ధర్మీయ లోక నీతి మంతుడుగా మారాడు. రెండోదిగా సాధు సాధు సే సాధు తిలే నిందారహితుడై ఉండి వాడు. బైబిల్ అమ్మో ఆ బైబిల్ మాట్లాడం సే కొడో సాధు తిలే ఆయన నీతి అదే బైబిల్ ఎడుతుడు
నిందారహితుడై ఉండివాడు. అమ్మో కైవర్ అర్థం తుమే భలో వెరచునందు. నేను చెప్పిన అర్థం బాగా వినాలి. ఈ నోహా నోహాబు ప్రథమర ధర్మీయ లోగ మొదటిగా నీతిమంతుడు. అమెకెమిది ధర్మీయ బా ఎలా మనం నీతిమంతులయ్యేది? రోమే పుస్తక పాంచర ఏకం రామపత్రిక 5:1 సెట్ లక్కద అయితే అక్కడ రాయబడి ఉన్నది జీసుక్రీస్తు విశ్వాస ద్వారా మన ధర్మీయైయచ్చు. యేసుక్రీస్తు వారందు విశ్వసించిన ద్వారా మనం నీతిమంతులయ్యాము. ఇచ్చ కామ కొరనంది మనం ఏవి పనులు ప్రయత్నాలు చేయలే. క్రియా కర్మ కొరనంది మన క్రియలు కర్మలు ఏమి విశ్వసించిన ద్వారా దేవుడు నీకు త్వరగా చెప్పేది నీవు నీతి పరచబడ్డావు. నీ ధర్మీయ లోకో నీవు నీతిమంతుడవు. సాధారణ వ్యక్తి నువ్వు మామూలుడివి కావు. మనుషు సజహా కొహిలేది మనుషులు నిన్ను ఏమి ఏమి నిందారోపణలు చేసినా అని ఈశ్వరుకు దృష్టి రే దేవుని యొక్క దృష్టిలో ధర్మీయలో నీవు నీతిమంతుడవు. సైతానుకు తమకు దేక్వసరు డొరలా. అందుకే సాతాను నిన్ను చూచినప్పుడు భయపడతాడు. ఎందుకనగా యేసు రక్తం ద్వారా దేవుని యొక్క రక్తముతో యేసు రక్తం ద్వారా నీవు నీతిమంతుడయ్యావు. కాబట్టి ఈరోజు రాత్రి వేళ మామూలు మనుషునే నీవు సాధారణ మనిషివి కావు. పరమేశ్వరు అందుకే దేవుడు స్వర్గీయ పరమేశ్వరు దేవుడు నామ కోచి నీ గురించి పేరు పలికేది ధర్మీయ నీతిమంతుడా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సంతి విశ్వాసం కొరుతోంది. అలా మీరు నమ్ముతున్నారా లేదా? నోహార విషయ కోచి రెండో విషయం నోహా గురించి చెప్పబడుచున్నది. బైబిల్ దాకా బైబిల్ చదవండి. ఆది పుస్తకం 6:9 ఆది కాండం 6:9 అమ్మ వైర అదే ఓకే రెండవ సాధు లోగో మూడవ రెండు ఒకసారి చదవండి. నిందారహితుడు నిందారహితుడు అన్న పదం చూసారా? ఆయనలో ఏ పాపము లేదు. దేవుడు ఆయనని చూసినప్పుడు సాధు ఆయన ఏ పాపము లేనివాడు నిందారహితుడు. నేను చెప్పొచ్చిన అర్థం బాగా వినాలి. తండ్రి అయిన దేవుడు ఆయన వెనక్క మధ్యలో యేసుక్రీస్తు వారు ముందుగా మనము వెనక్కెవరున్నారు? పిదా పరమేశ్వరు తండ్రి అయిన దేవుడు. పిదా పరమేశ్వరు తండ్రి అయిన దేవుడు మనుషుకు దక్కివస్తా మనిషిని చూసేటప్పుడు యేసుకు దక్కుచుంది. యేసయ్యన ద్వారా నిన్ను చూస్తున్నారు. యేసుకు దక్కివస్తమేరే తత్తేవి దక్కుచి అంటే యేసయ్యని చూచినప్పుడు నీవు కూడా యేసయ్యలో నుంచి కనిపిస్తున్నావు. యేసుకుంటారా దక్కివస్తమేరే మొత్తేవి తత్తేవి దక్కు ద్వారా పిదా పరమేశ్వరు కోచిసే సాధు. అందుకే దేవుడు తండ్రి అయిన దేవుడు యేసయ్యలో నుంచి నిన్ను నన్ను చూచినప్పుడు పలికి పద ప్రయోగం ఏంటో తెలుసా? నిందారహితుడవు నీవు. అర్థమవుతుందా? తృతీయ విషయం మూడోదిగా చెప్పబడిన మాట అదే ఆది పుస్తకం 9:10 ఆది కాండం 9:9 దేవునితో కలిసి నడిచాడు. అది రాత్రి అర్థం. అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థము సంగర చల్లే నాహావు దేవునితో కలిసి నడిచాడు. అది రాత్రి కథగలకు బుద్ధిపరచు. ఈరోజు రాత్రి వేళ ఎంత మందికి అర్థమవుతున్నది? కొత్త నిండరము కొలుతులే పోయిన రోజుల్లో నేను చెప్పాను హానోకు దేవునితో కలిసి నడిచాడని చెప్పాను. ఈ రోజు కూడా నాహావు దేవునితో కలిసి నడిచాడు. చారి నాలుగోదిగా ఎబ్రి పత్రిక 11:7 ఎబ్రి పత్రిక 11:7
సరే లక జాయిచు విషయ తుమే బుజి పార్లకి నై మూజ ఆ వాక్యం చదివినప్పుడు మీకు ఏమైనా అర్థమైందా అప్రకాశిత విషయ సంబంధరే ప్రత్యాదేశ పై భక్తి సహోదరే अपना परिवार रो रोकिया नि मंदे गोटिए हो जो आजो निर्माण कोले ईसर कोई बेटा से विश्वास करचोन अंटे देवुडु चेप्पिना लेकपोते पलिकिना माटलन्नी आयन विश्वसिंचाडु उंदा ईसर कोण कोगिले देवुडु आयनकि एं चेप्पारु गोटिए जगाडो निर्माण आ चेप्पलेदु आ ओक वाडनु सिद्धं चेसुको अनि चेप्पिना वेंटने आ माटनि विश्वसिंचि పని ప్రాణి ప్రారంభించాడు ఉన్నారా హలో ఉన్నారా పుట్టూరులో ఉన్నారు అంటే దేవుడు పలికిన పదములను దేవుడు పలికిన మాటలను ఆయన విశ్వసించి కొనసాగించాడు పని ఈరోజు నీవు కూడా విశ్వసించుకో దేవుని యొక్క మాటే బైబిల్ గ్రంథం అది నువ్వు విశ్వసించుచున్నావా నోహా విశ్వసించినట్టుగా పని చేశాడు ఈ రాత్రి తుమ్మే విశ్వాస ఈరోజు నీవు కూడా విశ్వసించుకో నోహా దేవుని యొక్క మాటని విని విశ్వసించాడు ఎవరు వందనాలు చెప్పట్లే దేవుడి యొక్క ఆజ్ఞలు అనుసరించి అన్ని పనులను నోహా ఏం చేశాడు నెరవేర్చాడు మీరు అలాగైతే మీరు మీ గురించి మీరు చెప్పండి దేవుడు చెప్పినవన్నీ నెరవేరుస్తున్నారా సగం సగం నెరవేరుస్తున్నారు సగం మింగేస్తున్నారు సైలెంట్ అయ్యింది ఏంటి అందరూ సైలెంట్ అయిపోయారు దేవుడు చెప్పిన సకల విషయం నెరవేరుస్తున్నారా ఇది కూడా కూర్చుంది ఇక్కడ ఏం చెప్తున్నది సదా ప్రభు దేవుడు సదా ప్రభు ఆజ్ఞానుసారే సబ్బు కర్మకొలే అయ్యో దేవుడు చెప్పిన ఆజ్ఞను అనుసరించి అన్ని పనులను చేశాడు మనం కూడా అదే చేయాలి దేవుడు ఏవేమి మీకు చెప్తున్నారు వాటన్నిటిని కూడా పూర్తి చేసుకో ఎడమ పొర్ర కొయ్యి ఇది నేను తర్వాత చెప్తాను శక్తికి కొయ్యకి చాడు అంత చెప్పి నేను తర్వాతకి వదిలేస్తున్నాను నేను చెప్పొచ్చినది సదాపురి దేవుడు చెప్పిన వాటిని అన్నిటిని ఆయన ఏం చేశాడు సిక్స్ నంబర్ నెరవేర్చాడు ఆ రోజు చూడండి రెండో పేతరులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం రెండో పేతరు 2:5 చాలు చాలు ఏంటంటే ఆ పదాలు బాగా వినండి ఆ చెప్పిన పద ప్రయోగాలు బాగా చూడాలి నీతి ప్రకటించిన నీతి ప్రకటించిన చూసారా చాలు చాలు ధర్మ ప్రచారకో ఏం వాక్య పరిచర్య చేసేవాడు నీతిని ప్రకటించుచుండి వాడు ఉన్నారా కోణ ప్రచారకులే జానయ్య గారు దొరికిందా కోణ ప్రచారకులే ఆయన ఏం వాక్య పరిచర్య చేసేవాడు నీతి ప్రచారకు నీతి ప్రకటించుచుండి వాడు ప్రచారకు నీతిని ప్రకటించుచున్న సేవకుడు ఉన్నారా ధర్మ ప్రచారక బోలి కొయ్యవాడు ప్రచారం కొడుతుంది అంటే నీతి విషయం గురించి ఆయన ప్రకటించుచుండి వాడు అలాంటి ఒక బోధకుడు ఆయన ఎంతవరకు ప్రచారం కొడుతు అయ్యారు ఎన్ని సంవత్సరాలు ఈయన వాక్య పరిచయం చేశారు 120 సంవత్సరాలు ఎంతమంది మనుషులు మారు మనసు పొందిరి 120 సంవత్సరాలు నీతి ప్రకటించి నీతిని వాక్యపరిచర్య చేసి ఎంతమంది మారు మనసు పొందారు
తుమ్మిగడలో ఉన్నారా తుమ్మిగడలో ఉన్నారు వింటున్నారు కదా స్విచ్ ఆఫ్ ఇది ఆఫ్ ఇది వందనాలు చెప్తారా ఇప్పుడు 120 సంవత్సరాలు వాక్య పరిచర్ చేసి ఒక్కడు కూడా మాని మనసు పొందలే అలాగే తయ్యగారు సేవకులారా మీరెందుకు బాధపడుతున్నారు సువార్త చేసి ఎవరు రక్షణ పొందట్లేదు ధర్మ ప్రచారం కొరచింది కే పురితరణ పావున నేను కూడా నీతిని ప్రకటిస్తున్నాను కానీ ఎవరు మాను మనసు పొందట్లేదు వేదన పడాల్సిన పరిస్థితి లేదు నీ పనేంటి ధర్మ ప్రచారం కొరు నీతి ప్రకటించడం శక్తికి ఏకత్వర కాము అదే నీ పని మనుషులకు పురితరణ దట్టం అనుమానమై మనుషులకు రక్షణ ఇచ్చేది మనం కాదు ఈశ్వరు దేవుడే ఇవ్వాలా ప్రయోజనడు కోన వందనాలు చెప్పట్లేదు సెవెన్ సాతో విషయం ఏడోదిగా అది పుస్తకం 8 కొడియే ఆది కాండం 8వ అధ్యాయం 20వ వచనం ఆదికాండం 8:20 సోదరు చెప్పండి ఇప్పుడు ఎక్కడ వందనాలు చెప్పాలి నాగావు కొడకలే నాగావు ఏం చేశాడు ఈశ్వరం కరపాయి దేవుని కొరకు ബലി അർപ്പിക്കുന്നതിന് മുമ്പ് എന്താ വേണ്ടേ പശുവാണോ വേണ്ടേ నాహావు కొడుకలు ఈశ్వరంగా పాయి కొట్టే యజ్ఞవేది నిర్మాణ కొలే నాహావు దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టించుకున్నాడు రాసుందా బలిపీఠం కట్టించాడు చూసారా బాగా వినాలి ఇక్కడ నిర్మాణ మొదటిగా బలిపీఠాన్ని కట్టించిన వాడు నోహావు హలో ప్రైజ్ ఎవరు వందనాలు చెప్పట్లే ఆ కాలమే అయ్యో ఆ కాలములో మనుషమైన కోటి రోహిమో మనుషులు ఎక్కడ నివసిస్తారో యజ్ఞవేది నిర్మాణ కరు వారు మొదటిగా వారి జీవితంలో వారు ఉండే ఉంటున్న చోట్ల ఏం చేస్తారు బలిపీఠం కట్టిస్తారు కుహాకులిమో రెండోదిగా వారు తవ్వేది బావి ఉన్నారా మొదటిది బలిపీఠం కట్టిస్తారు రెండోదిగా బావిని తవ్వుతారు ఎక్కడున్నా కోటి తిలం సేట కొరు ఎక్కడ నివాసం ప్రారంభించినా మొదటి బలిపీఠం రెండోది బావి తంబుర వాస కొరతల ఎందుకంటే వారు నివసించేది గుడారాల్లో అన్ని జనాక జీవు ఉదాహరణగా ఆ చోటు విడిచి ఇంకో చోటుకి వెళ్ళారనుకోండి ఎవరైనా ఆ చోటుకి వచ్చి నివసించారు ఆ చోటుకి వచ్చారనుకోండి వాళ్ళకి తెలిసిపోద్ది ఇటు కొట్టే మనసు ఆరాధన కరువ చోట ఎక్కడ ఒక మనిషి ఉండి ఆరాధన చేసిన చోటు అన్న జ్ఞాపకం ఉంటది జీవన అలా నీ జీవిత విశ్వాస జీవితంలో కూడా ఉండాలి ఇంటిలో ఒక బలివేదిక ఉందా నీ యొక్క బలివేదిక అని చెప్పేది ఆరాధనకి సూచిస్తున్నది నీ ప్రార్థన జీవితాన్ని సూచిస్తున్నది అందుకే నోహవ కాలంలో ఎక్కడికి ప్రయాణం కొనసాగించినా మొదటి కట్టించేది బలివేది నువ్వు మొదటి భూమిలోకి అడుగు పెట్టాడు కొత్త భూమిలోకి అడుగు పెట్టగా మానవులు ఎవరూ లేరు అప్పుడు మొదటి ఆయన ఏం చేయాలి భూమి సభ ఆక్రమణ భూమి ఎంత ఆక్రమించుకోవాల్సింది కదా మానవత్వంగా చూస్తే అలా చేయలే మానవుడిగా మొదటిగా ఏం చేశాడు బలివేదిక కట్టి ఆరాధన చేశాడు ఆరాధన వచ్చి నీ ఇంట్లో ఆరాధన ఉందా ప్రార్థన వచ్చింది నీ ఇంట్లో ప్రార్థన ఉందా కుటుంబ ప్రార్థన వచ్చింది కుటుంబ ప్రార్థన ఉందా ప్రార్థన కొరచొందుకి కుటుంబం కలిసి ప్రార్థన చేస్తున్నావా ఇంటిలో నుంచి బలివేదిక పై నుంచి ఆరాధనకున్న సువాసన పైకి వెళ్ళాలి బలి అర్పించిన వెంట వెంటనే వాసన స్వర్గస్ పరమేశ్వరు నాకరే పొడిగొల అర్పించిన బలివేదికలో నుంచి అర్పించిన అర్పణ దాని యొక్క సువాసన పరలోకం వరకు ఏం చేసింది వాసన వెళ్ళింది అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి ఇంకా నేను నీళ్లతో మనుషుల్ని ఏం చేయను సంహరించను అని దేవుడు చెప్పారు
ఆరాధన కొరలే కోణం అయ్యో ఆరాధన చేసే ఏం జరిగింది తమర ఓ ప్రతిభ విచార పొలజిపు నీ మీదున్న తీర్పు దూరమైపోద్ది ఆరాధన కొల బంధన పెట్టిజిపు నీ ఆరాధన చేయగా నీ మీదున్న కట్లు బంధకాలు తెగిపోతాయి ఆ ప్రేరిత పుస్తకం 16 అధ్యాయం 25 మొదటి పొడివ సమర్థ చట జాడి అపొస్తల క్రియ 16 అధ్యాయం 25 వచనం నుంచి చదివితే అది స్పష్టంగా తెలుసుకోగలిగేది పౌలు శీల ఆరాధన కొరదలే చదవక్కర్లేదు పౌలు శీల ఆరాధన చేయించుండగా అప్పుడే కోడ కొరదలే చేమన గాత్ర బంధన సభ పెట్టిగొల అప్పుడు ఏమైంది వారి బంధకాలన్నీ కూడా తెగించిపోయింది ఆరాధన కొల్లే బంధరగ పిటిబో ఇప్పుడు అర్థమవుతున్నదా ఆరాధన చేస్తే కొన్ని బంధకాలు తెగిపోతాయి ఎంత మందికి ఇది అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు ఆరాధన కొల్లే బంధన పిటిబో ఆరాధన చేయగా నీ బంధకాలు తెగిపోతాయి హల్లెలూయా హల్లెలూయా సేడ మాత్రం నహే అంత మాత్రమే కాదు ఆరాధన కొల్లా సమరి ఆరాధన చేయగా ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథం చారి అధ్యాయం పాంచో అధ్యాయం పొడిలే నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం చదివితే 26 ల ప్రాచీనమనే 24 మంది పెద్దలు ఆరాధన కొర ఆరాధన చెయ్యగా ఉన్న కిరీటాన్నిటిని కూడా ఏం చేశారు కింద పడేసి ఆరాధన చేసిరి అర్థమవుతుందా టీక ఆరాధన అసలే సరైన ఆరాధన వస్తే ముండ్రతివా నెత్తి మీద ఉన్న కిరీటాలు గొప్ప గొప్ప విషయాలు ముకుట సభ పొడుచు కింద పెడతావు దేవుని కాళ్ళ కింద చర్చిరే రబర్దన చర్చిరే అసిగిరియొక్క బహుతులకు బోసంది చర్చికి ఆరాధనకు వచ్చే చాలా మంది వచ్చి కూర్చుంటారు చైర్ మీద కూర్చుంది చైర్ మీద కూర్చుంటారు చైర్ బోసిగిరి కుర్చీ మీద కూర్చొని గొట్టె కూడా ఊపర గొట్టె కూడా ఒక కాలు మీద ఇంకొక కాలు చూసారా అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని చూసారా లేదా అరే చర్చి కడ ఆరాధనలో కూర్చొని ఒక కాలం మీద ఇంకో కాలు వేసుకొని పెయిన్ లాగితే గుడరంటే ఊపర ఇంకా ఎక్కువ నొప్పి కలిగిందంటే ఆడు కుర్చీ మీదే మఠం వేసుకొని కూర్చుంటాడు ఆమెనట ఇది ఆరాధన నైరమయ్యా అయ్యో ఇలాంటివి ఆరాధన కాదు ఆరాధన అంటే ఆరాధన అంటే ఆరాధనకి వ్యాఖ్యాన ఆరాధనకు నిర్వచనాలు బోల్డ్ ఆరాధన విషయమే జాడి వారు వచ్చి ఆరాధన గురించి మనకు అవగాహన కలగాలి ఆరాధన బోల్ జాడి కొందరికి ఆరాధన చేయడం అంటేనే ఎలా కూర్చోడమే తెలియదు ఆరాధనకి కిమిది కొరవారు వచ్చి ఆరాధనలో ఏం చేసుకోవాలి ఆరాధనలో కిమిది ఆరాధన ఆరాధన చేసుకునేటప్పుడు ఎలా ఆరాధన చేయాలి కొత్త జన ఆరాధన కొందరు ఆరాధన చేసినప్పుడు నోరు ఇప్పుడు మింగేస్తారు నోరు తెరిచేసి మింగేస్తారు అట సే మొబా వచ్చి మన పట్టి కులికి కొరువ మొత్తం గిలి దెబ్బలు అంటే పాకి పరిచయం చేసిన పాస్టర్ గారిని మింగడానికి ప్రయత్నం చేసినట్టుగా నోరు తెరిచేస్తారు కెత్త చూడ ఆరాధనకి బోసలో గుడ కొడుకొని లంబకొర చమన మొత్తం మూ భావించి గుడ్ర మొత్తం లాత మారి బాబు ఇంకా కొందరు ఆరాధన చేసేటప్పుడు ఏం చేశారు కాలు సేటలా సేటలాడి సాగే తీశారు ఏంటి దాని అర్థం అంటే ఇప్పుడు పాస్టర్ గారిని తంతారేమో హల్లెలూయా లేదు కాలు సాగ తీసేస్తారు ఇప్పుడు తండానికి ప్రయత్నం చేసినట్టు తాడు లంబా కొరికి మొత్తం లాత మరి ఇవ్వబోలి బాబు అంటే అయ్యగారిని ఇప్పుడే తనేస్తారు అన్నట్టుగా సిద్ధపడుతున్నారు వాళ్ళు రే సోదరా ఆరాధన శబ్దినై ఆరాధన అలా కాదు ఆరాధన కొరవా సమర చబిష్ట ప్రాచీనమానే 24 మంది పెద్దలు ఆరాధన చెయ్యగా అందరం ముండ్రతిమా ముక్కుట గుడికి వారి తల మీద ఉన్న కిరీటాలన్నిటి పదవి గుడిక సభు వారు కూర్చున్న కుర్చీ దగ్గర నుంచి పదవుల దగ్గర నుంచి సాబు తొలపొక్క అన్ని కింద వేసేసి ఆరాధన చేసిరి ఆరాధన టీకి రసలే ఆరాధన సరిగ్గా వస్తే అప్పుడు నిజకు నిజ పాసిలి ఆయకి ఆరాధన కరువు నిన్ను నీకున్న వాటిని అన్నిటిని కూడా మర్చిపోయేటట్టుగా ఆరాధన లోపలికి ఆరాధన కొట్టే వ్యాఖ్య ఆరాధనకి ఇంకొక సారాంశము ఆరాధన కొట్టే నిర్వచనం ఆరాధనకు ఉన్న ఇంకొక నిర్వచనము కోణం ఏమవుచున్నది కొట్టే కుక్కర తుమ బొడబా కొట్టే కుక్కర మీరు మొరుగుతున్న ఒక కుక్క అనుకోండి ఆ కుక్కర తుమ భారత దాయకిరి గొరకాసివో నీవు ఎక్కడికో బయటికి వెళ్ళేసి వస్తావు అశివసమరే కుక్కర తత్త దగ్గర కోణ కరువు కుక్క మొదటిగా నిన్ను చూస్తే ఏం చేస్తుంది మొదటిగా తోకాడిస్తుంది తారు దూట కూడా తుమరు దాని తర్వాత దాని రెండు కాళ్ళతో నీ మీద ఎక్కింది జిగారు చేయకూడదు చట్టివో దాని తర్వాత నాలుగుతో నిన్ను నాకుతుంది
దాని అర్థం కాను అంటే దాని అర్థం ఏంటి తుమురు ఊపర వేసి ప్రేమ వచ్చి అంటే ఆ కుక్కకి నీ మీద నీ పట్ల చాలా ప్రేమ ఉంది ఇదే సరి అయిన ఠీక్ అయిన ఆరాధన ఆరాధన కూడా ఇలాగే ఉంటది జీసుకు దక్కలే యేసయ్యను చూసే ఆ ప్రేమ దక్కి ఆ ప్రేమను చూపిస్తావు మరణ గురించి ఆయన మరణ యాగం గురించి కొరడారు ఆగ దగ్గర మాట దక్కిలే ఆయన ఎన్ని కొరడాకు దెబ్బలు కొట్టినది చూసినప్పుడు కొండ ముక్కుట దక్కి ఆయన తల మీద ముల్లకిరడం చూసినప్పుడు పిట్టిరా దక్కిలే ఆయన బీపుని కొట్టినది చూసినప్పుడు తుమే నీవు అయ్యో కెమిది ఆరాధన కొంత మొత్తం చూడాలి ఎలా ఆరాధన చేసాం నాకు తెలియదు కరువ వ్యక్తి ఆఖరి లూహా పడి వారు అలా ఆరాధన చేసిన వాడు ఆ వ్యక్తి కంటిలో నుంచి కంటి చుక్కలు అదే సరైన ఆరాధన ఏడుపుతో ఉన్న ఆరాధన ఆరాధన కలిసి బొస్సు బాట దగ్గర మొత్తం వేసి అందరు ఆరాధనకు వచ్చి కూర్చున్నది డిస్కో డాన్స్ చేసినట్టు కూర్చుంటారు కోడం వచ్చి కోడ పుట్ట పుట్ట లోకపురి ఏదో పెద్ద పెద్ద మనుషుల్లాగా ఇలా ఊగి అలా ఊగి కూర్చుంటారు పార్వతి జీవాసం గాడ్రే జీవాసం బ్యాంక్ గుడికి ఏమిది గుడ్రేమిది టీఆ మోర గాడి ఉల్టా కురువు నేను పార్వతీపురం వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను కొన్ని కప్పలు బండి వచ్చినప్పుడు ఇలాగ ఊపేసుకొని కూర్చుంటాయి అంటే ఇప్పుడు దాన్ని అది కప్ప చెప్తుంది అంటే ఇప్పుడు బండి నేను పల్టీ కొట్టేస్తానంటుంది నేనే మోహం గాడి తొలగిన జరువు తారు ఊపిర టక్ నేను బండి తొక్కెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఈ కప్పలు కానీ మధ్యకు వచ్చినాయి అనుకో పచ్చడే ఇలాగే కొందరది దేవుని దగ్గరికి వచ్చి నాటకాలు మసలిట్టుగా దొరివారు దొరకను అయ్యో నీవు ఆరాధనకు వచ్చి నీ మసలు చూపించక్కర్లే అరే బాబు చేస్తుమే బొడైవా కుక్రొక్కి మీద తుమ్మక ప్రేమ కొరచు అయ్యో నీవు నీవు నీ ఇంటి దగ్గర పెంచుచున్న కుక్క ఏ రీతిగా నీకు ప్రేమ చూపిస్తున్నది సమితిత్వమే ప్రేమ దేఖో ఈశ్వరు అలాగైనా కనీసం దేవునికి ప్రేమ చూపించు అక్కడి పాణి భారం నీకు కంటిలో నుంచి కన్నీరు రావాలి టెక్కి ఈశ్వరుకు ధన్యవాదం కరు నీవు చేతులెత్తి దేవునికి స్తుతి చెప్పుకోవాలి చప్పట కొట్టి తాళి పెద్దకి ఈశ్వరుకు ఆరాధన చప్పట్లు కొట్టి దేవునికి ఆరాధన చేయాలి ప్రభు తుమ్మర ప్రేమకైతే మోహ నీ ప్రేమ ఎంత గొప్పది నరకగుండ్రు మొత్తం బార కొలే అయ్యో దేవ నరకంలో నుంచి నన్ను రక్షించావు కదయ్యా ఆరాధన ఇదే ఆరాధన కూడా లక్షణాలు ప్రార్థన ప్రైజ్లాడు చెప్పరు ఆరాధన ఆరాధనకున్న ప్రాముఖ్యత ఆరాధన ఈ కరోనా సమయరే ఈ కరోనా కాలంలో గుట్ట పాస్టర్ ప్రభు కరుతలే ఒక ఐగా ఒక పాస్టర్ గారు బల కార్యక్రమం నడిపించారు ప్రభుజు కరువాసం మరి తార కూడర కొట్ట కుక్కురు ఆయన బల కార్యక్రమం నడిపించినప్పుడు ఆయన కొడుకు ఒడిలో ఒక కుక్కని పెట్టుకున్నాడు కుక్కరు బస్సుకిరిసే రొట్టి కావచ్చు ఆ కుక్కను ఒడిలో పెట్టుకొని రొట్టి విరిచి తింటున్నాడు పాస్టర్ గారు కొడుకు కిందట పాస్టర్ రా బాబు ఎలాంటి సేవకులు నాకు అర్థం కావట్లేదు కుక్కరు కుతుమరే కూడర రొక్కకి ప్రభుత్వం కావి ఒక ఆరాధనలో కూర్చున్నప్పుడు లేకపోతే బల కార్యక్రమం తింటున్నప్పుడు ఒడిలో కుక్కను పెట్టుకొని బల కార్యక్రమం తింటావా కోణ భావించుతున్నా ప్రభు బల్ల కార్యక్రమం చేసి నువ్వు ఏం సూచన చూపిస్తున్నావు ప్రభు యేసుక్రీస్తు స్మరణ కొరుతుంది ఆ బల్ల రొట్టి ద్రాక్షారసం యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసినది రొట్టికి తీసుకున్న శరీరం స్మరణ కొరుంది ఆ రొట్టి యేసయ్య శరీరాన్ని జ్ఞాపకం చేసినది రక్త ఈశ్వరం ద్రాక్షారసం ఈశ్వర రక్తకు అక్కడ స్మరణ కొరుంది అక్కడ ఉన్న ద్రాక్షారసం యేసయ్య రక్తాన్ని జ్ఞాపకం చేస్తున్నది భయభక్తిరే అది నిన్ను నువ్వు చూసినప్పుడు పరిచర్యలోకి వెళ్తున్నప్పుడు ఎంత భయము భక్తి వినయం ఉండాలి విశ్వాసికి రొట్టి ఒకరోజు ఒక విశ్వాసికి రొట్టి ఇచ్చినప్పుడు పిల్లలకు కూడా ఆయన సగం మొక్క చేసేసి ఆయన చిన్న బాబుకు కూడా పెడుతున్నాడు ఇవన్నీ జరిగిన విషయాలన్నీ చెప్పేది ఏమనకు బుద్ధి అంటే వీళ్ళకి ఆరాధన గురించి ఆరాధనకున్న మూల్యము తెలియట్లేదు విలువ తెలియట్లేదు ఏమనుకుంటున్నావు నీవు సర్వశక్తిమాన్ పరమేశ్వర మనం ఆరాధించేది సర్వశక్తివంతుడైన దేవుని సన్నిధిలో మనం పురుగులాగున్న మనిషి చమ్ముర ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆరాధన ఎలా చేసి తీరాలి పెద్ద పెద్ద పాత కాలములో పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర సాధారణ మనిషి ఎలా నిలబడి ఉండేవారు చేతులు కాళ్ళు మఠం వేసి నడుము వంచి ఎంత చాలా వినయం చూపించి నిలబడతారు కదా పాత కాలాల్లో అవునా లేదా
ప్రభువుంగర నికటకు తుమి ఆశ్వాసమరి అందుకే దయచేసి దేవుని దగ్గరికి ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధనలో మూల్య దెఖో ఆరాధనకున్న విలువను చూపించు హల్లెలూయా హల్లెలూయా చేర్లో బోసవట భూల్ నై చేర్లో కూర్చోడం తప్పు కాదు చేర్లో బోసవాసమరి కానీ చేర్లో కూర్చునేటప్పుడు మరి ఆరాధన ఈశ్వరుడు సుదే దేకివరి నీ ఆరాధనను దేవుడు చూడాలి ఎంతదన కొనకొలే పట్టి పట్టి పోనై కొందరు చెచ్చి కొతే నోరు అసలు తెరవరు మూసేస్తారు తాళం వేసేస్తారు తాళీ బజాకొల్ల చున్నా మార్ల పరక చప్పట్లు కొట్టమని చెప్తే సున్నాలు కొట్టినట్టుగా చప్పట్లు కొడతారు చున్నా మార్ల ప్రకారక తాళీ బజాకొ ఎలా చప్పట్లు కొడతారు కొందరు సున్నం కొట్టినట్టు ఒకయవరు అర్థం నేను చెప్పొచ్చిన అర్థము తాళీ బజేత్రి ఆరాధన కొరువ గట్టి నీ బలమంతా ఉపయోగించి చప్పట్లు కొట్టి దేవునికి ఆరాధన చేయాలి ఏడాచి ఆరాధనన ఇదే సరైన ఆరాధనకున్న విలువు ఆరాధన విషయ జాడి లేక తమ జాడి పరు ఆరాధనకున్న ప్రాముఖ్యత తెలిసేనే నువ్వు ఆరాధన చేసేది ఏ విషయం కొయ్యవు ఆరాధన పత్రికలో తర్వాత ఆరాధన విషయం వస్తుంది ఆరాధన ఎలాంటి ఆరాధన అన్నది నేను నీకు చెప్తా ఆరాధన రేమో మూల్య దక్కివరచ్చి ఆరాధనకున్న విలువని చూపించాలి ఆరాధన తమరు ఇచ్చానుసారనై ఆరాధన నీ సొంత ఇష్టానుసారంగా కాదు స్వర్గర తమ జీవాసమరి సైలెంట్ రేనై ఆరాధన పరలోకానికి నీ వెళ్తే ఆరాధన సైలెంట్ గా కాదు సర్వదా ఈశ్వరుక ఆరాధన ఎడతెడగా దేవునికి ఆరాధన స్తుతులు యాగాలు అర్పిస్తూనే ఉంటావు ఒక రోజు కాదు యుగ యుగాది వరకు ఈశ్వరుక ఆరాధన కరువు దేవునికి ఆరాధన చేస్తావు నీవు భూమి రతమ ఆరాధన కరువు అందుకే ఈ భూమిలో నీకు దొరికిన అవసరములో ఆరాధన చేసుకో ఆరాధన కరువు ఎలా ఆరాధన చేసుకోవాలి హల్లెలూయా ఈ రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ ఆరాధన విషయం ఏ నోహా ఈశ్వరుడు గారి నికట ఆరాధన కొలే దేవుని దగ్గర ఆయన ఏం చేశాడు బలివేదిక కట్టి ఆరాధన చేశాడు ఆరాధన విషయకందు ఆరాధనకున్న విషయములు కొద్దిగా చూడండి దాని తర్వాత నేను ముగించాలని కోరుచున్న ఎక్కువ బతపడదు ఆది పుస్తకం ఆటరు ఎక్కువ ఆది కాండము 8:21 వచనము 8:21 హల్లెలూయా చూడండి ఈశ్వర కొడుకు వచ్చింది దేవుడు చెప్తున్న పదాలు మీరు చూడండి నేను భూమికి మూ కొడుకు వరువన్నాయి ఇక భూమిని నేనేం చేయను ఉపశమనం కొరువన్నాయి నాశనం చెయ్యను ఎప్పుడు చెప్పారు బలివేదికలో నుంచి సువాసన అంగీకరించబడినప్పుడు ఆరాధన వాసన తమ సొనలే ఆరాధన యొక్క వాసన దేవుడు పీరిస్తే సమస్య నీ సమస్యలు నిన్ను దాటుకుపోతుంది ఈశ్వరంగారు చలి దేవుని యొక్క శాపాలు నీ దగ్గర నుంచి దూరం అయిపోతాయి ఆరాధన ఇదే సరైన ఆరాధన చెప్పట్లేదు ఈశ్వరంగారు చమురి ఆరాధన కొరతలే నోహాబు దేవుని సన్నిధులు ఆరాధన చేశాడు ఇది ఆరాధన కొరత ఎలా ఆరాధన చేశాడు యజ్ఞవేది నిర్మాణ బలివేదికను నిర్మించేసి దేవునికి ఆరాధన చేశాడు ఆరాధన అలాగైతే మనం ఆరాధన చేసేది ఎలాగా ప్రథమ రాజావళి 18 అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 18 ఏలియాబు బలి అర్పించగా కొరువాపజాయితులే ఏలియా దేవుని యొక్క సన్నిధిలో బలి అర్పించడానికి వెళ్ళి ఏకొట్టి కర్మేల్ పహాడ ఉపరే కర్మేల్ కొండపై చెటి కొండ కొరతల వెళ్ళి అర్పణ కొరువాపజాయితులే అక్కడ బలి అర్పించడానికి వెళ్ళి సత్యవేళ ఏలియా కొండ కొరతలే అప్పుడు ఏలియా ఏం చేశారు యజ్ఞవేది నిర్మాణ కొల్లే బలివేదికను నిర్మించాడు ఓకేనా ముక్కవాట సత్తనా నేను చెప్పేది సరేనా పొడిగిరి శునివారుచికి చదివి వినిపించాలా ప్రథమ రాజావళి 18 అధ్యాయం రాసిందు మొదటి రాజుల గ్రంథం 18 అధ్యాయానికి రండి ఏలియా గారు ప్రార్థన బలి అర్పణ కొరిబెట్టప్పుడు ఏలియా గారు బలి అర్పించిన యాగం గురించి చూడండి అప్పుడు మన బతీసు 32 అమ్మా చదవ చదవమ్మా ఇరవై ఒకటి 31 కూడా చదవండి 31 వచనం కూడా చదవండి హే
ఇస్రాయల్ గోత్ర ఇస్రాయల్ గోష్ఠీ అనుసరి బారట్టి పత్రం అనేది ఇస్రాయల్ ఇస్రాయల్ గోష్ఠీ గోత్రాలను అనుసరించి 12 రాయలను తీసుకొచ్చారు అవునా బలివేదికను నిర్మించడానికి వెళ్తున్నాడు ఇప్పుడు 12 బారట్టి గోష్ఠీలో పత్ర గొట్టే పత్ర గొట్టే పత్ర సహితం మిస్తున్నాను కానీ ఇప్పుడున్న గోత్రాలు ఏమైపోయినంటే ఒక రాయ ఇంకొక రాయతో అంటు కలిసి ఉండదు ఆరాధన బొడియా జరుగుతుంది ఆరాధన అన్ని బాగానే ఉన్నాయి గొట్టే పత్ర సహితం మిస్సుబడి ఒక రాయ ఇంకో రాయతో కలవదు అర్థమవుతుందా చెప్తున్నది ఒక గోత్రములో ఉన్నవాడు వేరే ఒక గోత్రముతో కలిసి ఉంటా ఉండి ఆరాధన చేసేది ఇప్పుడున్న కాలంలో ఆరాధన ఎలాగా ఒకడొక్కడ విడిపోయి విడిపోయి ఆరాధన రే బాబు యజ్ఞవేదిక ఎందు వచ్చి బలివేదిక దగ్గర ఎలాగుండాలి ఆరాధన అయ్యో ఎన్ని గోత్ర 12 గోత్రములో ఉన్నవారు 12 రాయగా కలిసి బలివేదికను నిర్మించి ఆరాధన చేసుకోవాలి సమాన్ దొరికి సమాన పన్నెండు గోత్రములు కలిసి లేకపోతే 12 గోత్రానికి సూచన పరిచేటట్టుగా 12 రాయలు కలిపి బలివేదికను నిర్మించి ఆరాధన చేసిరి ఇప్పటి కాలంలో ఆరాధన ఎలాగున్నాయి పన్నెండు గోత్రంలో ఉన్నారు 12 చోట్ల ఉంటారు 12 ఆరాధనలు ఆరాధన కానీ ఆరాధన ఒక దగ్గరే జరుగుతున్నది కానీ మనుషులు మాత్రం ఎక్కడ అక్కడ చిన్న విన్నం చిందర విందరం అయిపోయి సైతం ఒకడు ఒకరితో మాట్లాడకుండా వచ్చి చర్చి ఇక్కడ కూర్చుంటారు ఒకరు ఒకరు సహవాసం ఉండదు ఎగతుందా సహవాసం ఉండదు ఐక్యత ఉండదు ప్రైజ్లాడు చెప్పట్లే అమ్మా నాన్న ఐక్యత అమ్మా నాన్నతో మాట్లాడరు కలవరు ఐక్యత లేదు ఐక్యత లేదు బాయ్ బౌడి ఐక్యత సహోదరి సహోదరుల మీద కలవరు మాట్లాడరు విశ్వాస పెద్దలు చిన్నడు ఐక్యత విశ్వాసుల మధ్య చిన్న పెద్ద మాట్లాడరు సంఘ పెద్ద సంఘ పెద్ద సంఘ చిన్న ఐక్యత లేదు గౌరవ గౌరవ వాక్యం ఓ వాక్యాలు మాత్రం గౌరవ గౌరవగా చెబుతారు అగ్ని దిగదు దేవుని యొక్క అగ్ని బలివేదికపై దిగదు దిగాలంటే కొనకొరి వారు ఈశ్వరుడు అగ్ని ఉలయాపై కొనకొరి వారు దేవుని యొక్క అగ్ని దిగాలంటే ఏం చేయాలి ఏ బారట్టి పుత్రకు సమాన్ బొరొక్కిన బలం 12 రాళ్లను కలిపి కట్టుకొని కలిపించుకొని ఆరాధన చేయి చెడ మాత్రం ఉన్నాయి అంతే మాత్రమైతే సరిపోదు ఏలియా కొనకొరదులే ఏలియా ఏం చేశాడు యత్న వేది ఊపర కర్ర కట్ట రొక్కిలే బలివేదికపై కర్రల నుంచాడు అవునా ఏ ముందు కర్ర కర్ర పెట్టాడు కర్ర ఏరేసి పెట్టాడు బలివేదిక పై డబ్బున్నగా డబ్బున్న వారు కర్ర టిక్క బొడవ కొరనాలి పోయిసాతి వారిలో ఒకరు కట్ట టిక్క బొడవ కొరన అంటే డబ్బు ఎక్కువ ఇచ్చిన వాడికి ఆడి కర్రలు ముందు పెట్టలే లంబా కొరనాలి అది విస్తారంగా పెద్దగా ఉంచలే డబ్బు నోతుపల్లె కర్ర చోట కర్ర డబ్బు లేని డబ్బు ఇవ్వలేని విశ్వాసి కర్రలు అయితే చిన్న చిన్నవి కనిపించకుండా దాయిచేస్తారు వందనాలు చెప్పట్లే సరైన వాక్యం వినండి చిరునవ్వు కాదు ప్రైజ్ లోడ్ కావాలి సరైన వాక్యం వినండి సబ్బు కర్ర సమాన్ అయ్యో విశ్వాసులు ఎంత ఇచ్చినా ఎలాగ ఇచ్చినా అందరినీ ఒకే రీతిగా యాగం అర్పించేటప్పుడు ఒకే రీతిగా చూడు సబ్బు కర్ర సమాన్ అన్ని కర్రలు ఒకటే వందనాలు చెప్పరు ఈ రోజుల్లో ఉన్న సేవకులు ఎలాగు బిసు ఆజ్ఞ పెద్ద పెద్ద ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి అయ్యగారు అయ్యగారు డబ్బు ఇవ్వనోడికి చెల్లి బౌణి సహోదరా డబ్బు ఇవ్వకపోతే పాస్టర్ గారు వందనాలు కూడా చెప్పరు కనిపిస్తే కూడా పలకరు వినాలి 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 చిరునవ్వు కాదు ప్రైజ్ లో రావాలి
అరే బాబు ఏడా ప్రచారం కొరవట మాత్రం నాయి అయ్యో ఇలాగ వాక్య పరిచయం చేయడం మాత్రం కాదు విశ్వాసమానికి చెంది కొన్ని ఒడిశా రాసులో విశ్వాసమానికి గొర్రె పొడి మూ నిజే కట్ట అణికి గొర్రె పొడికి నేను ఒరిసాకు వచ్చి ఒరిసాలో ఉన్న విశ్వాసుల కొరకు సొంతంగా నేను కర్ర కొట్టుకొచ్చి ఇల్లు కట్టించి ఇచ్చాను గొడవ పిత్రకు జాయితీలే కట్టవని అడవిలోకి వెళ్ళాం కర్ర నరకడానికి మరోసారి వాక్యం సునియా లోకమైన భౌత లోకమైన వచ్చింది శ్యామని జాడించింది నా ఈ వాక్యం వెంటనే నాకు కొందరికి విషయాలు తెలుసు మరోసంగర భారతి పాస్టర్మా అనే వ్యవస్థ నాతో కలిసి 12 మంది సేవకులు కూడా కలిసి వచ్చారు శ్యామని చేయ గొడ్డ భౌనికి గొర్ర పడని ఒక సహోదరికి ఇల్లు కట్టడానికి లేదు సే పాస్టర్ మురుగల ఆయన ఆమె ఆయన భర్త సేవకుడు చనిపోయాడు నాకు గొర్ర నవ్వుతున్నా వాళ్ళకి ఇల్లుండేది కాదు శ్యామని గొడ్డ గొర్ర పడని వారిచ్చి వారికి ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలి అమర్ దూ దిన బిత్తర కొట గొర మొనయిలే రెండు రోజులు లోపల మొత్తం ఇల్లు పని పూర్తి చేసాం ఆమే మూవీ జాయితుల కరబొహి నేను కూడా ఇల్లను కర్రలు తీసుకోవడానికి ఓ కరబొహి క్రి అనివట్ర దేకిగ్ర విశ్వాసమైన కాంది పోకలే నేను కర్ర తీసుకొని రావడం చూసినప్పుడు విశ్వాసులు ఏడి చేశారు హలో ఉన్నారా ఈ కాలరే ఈ రోజుల్లో అనేక చింత కొరుచుంది అనేకులు అనుకునేది సుసమాచారం ప్రచారం బోలి కోయిలే సువార్త పరిచయం చేయడం అంటే పాస్టర్ బోలి కోయిలే శ్యామని బావచ్చు హీరో బోలి పాస్టర్ అనుకుంటే వాళ్ళు ఏదో పెద్ద హీరో అనుకుంటున్నారు నటన హీరోలు అనుకుంటారు పాస్టర్ బోలి కోయిలే హీరో అనే రే జీరో రే పాస్టర్ అని చెప్పిన పదం హీరో కాదు జీరో శూన్యం శూన్యత హలో సొన్నచందుకి నై వింటున్నారా లేదా పాస్టర్ అంటే మినిస్టర్ దగ్గర ఇంగ్లీష్ లో కొడుతుంది పాస్టర్ అన్న పదానికి ఇంగ్లీష్ లో ప్రయోగం మినిస్టర్ మినిస్టర్ బోలి గ్రీక్ లో నాయకుడు నాయకుడు మినిస్టర్ 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 బోలి గ్రీక్ లో కొయిలే మినిస్టర్ అన్న పదానికి గ్రీక్ లో చెప్తే జీరో సున్నా దాని అర్థం శూన్యము శూన్యం కాదు జీరో సున్నా 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 సున్నాకి కబే విలువ విలువ జీరోకి కబే మూల్య అసిబ సున్నాకి ఎప్పుడు విలువ వస్తుంది జీసు అసలే ఏసై వస్తే పాస్టర్ బోలికలు హే బో బడ బడ బోలు హీరో బోలు పాస్టర్ అనుకుంటే ఏదో పెద్ద గొప్పది అనుకుంటున్నా ఒరే నైనా జీరో కాదు నీవు జీరోయే ఓ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఆరాధన ఆరాధన ఏ ప్రభుంగ్ర ముకబెడ ఏలియో బలు బలి అర్పణ కొరబా సమరే ఏలియా బలి అర్పించి యాగం అర్పించినప్పుడు కోడ కొరదేచి ఏం చేస్తున్నాడు ఆ కట్ట సభ సమార రొక్కి కర్రలన్నీ కూడా ఒకే రీతిగా ఉంచాడు తర్వాత యజ్ఞవేది ఉపరే బలి జొందుకు రొక్కి దాని తర్వాత బలి వేదికపై బలి అర్పించాల్సిన యాగము మృగాన్ని ఉంచాడు తొమ్మే ఆరాధన కొరువా పూర్వరు తుమ్మర యజ్ఞవేది బోడం నీవు ఆరాధన చెయ్యక ముందు నీ బలి వేదికను ముందు కట్టు తొమ్మే ప్రచార పూర్వరు ప్రార్థన అగ్ని జ్వల నీవు వాక్య పరిచయం చెయ్యక ముందు ప్రార్థన కలిగిన అనుభవాన్ని ప్రారంభించు దాని తర్వాత వాక్య పరిచయం చెయ్యి అగ్ని అలాగైతే పరలోకం నుంచి అగ్ని దిగుద్ది ఆరాధనలో ఈశ్వర అగ్ని ఆరాధనలో దేవుని యొక్క అగ్ని దిగుద్ది అది ముందు ఈ రోజు రాత్రి వేళ వాక్యాంశాలు ముగించాలని కోరుచున్నా బాకీ నోహర కలికి కొయ్యు రేపటి దినన్న నోహ ఒక విషయం కొనసాగి చెప్తా అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ నోహంగరు సాతటి గుణగుడికెమ్మ కోయి నాహావు జీవితంలో ఉన్న 7 ప్రాముఖ్య గుణాలు నేను చెప్పాను అప్పుడు మానేసిన పాసరి జీవోనే మర్చిపోకూడదు ఏక నోహ ధర్మి మొదటిది నోహావు నీతిమంతుడు ద్వితీయరే నోహ కొణ సాధు రెండోదిగా నాహావు నిందారహితుడు తృతీయరే ఈశ్వరంగుల సంగర చల్లే మూడోదిగా నాహావు దేవునితో కలిసి నడిచాడు ఈశ్వరంగుల సాగిత చల్లే మూడోదిగా దేవునితో కలిసి నడిచాడు మూడోదిగా చారి ఈశ్వరంగ కోయిబట్ట విశ్వాసకులే రే నాలుగోదిగా దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా అనుసరించి అలాగే కొనసాగించి చేశాడు ఈ పాంచో ఈశ్వరంగుల ఆజ్ఞ పాలన కొలే నా ఐదోదిగా దేవుని యొక్క మాటల్ని ఆ మాటల్ని విన్నాడు చో ధర్మ ప్రచారకు నా ఆరోదిగా నీతి ప్రకా నీతి యొక్క వాక్యాన్ని ప్రకటించాడు సాతో ఐదోది ఏడోది యజ్ఞవేది నిర్మాణ బలివేదికను నిర్మించాడు ఆరాధన కొలే ఆరాధన చేశాడు ఈ రాత్రి అమ్మకు ఆరాధన కొలు అందుకే ఈ రోజు రాత్రి మనం కూడా ఇదే పని కొనసాగిద్దాం అప్పుడు మానే ఆరాధన కొల్లో గొట్టిన విషయం కోవి మీరు ఆరాధన చేసినప్పుడు ఒక విషయం ప్రాముఖ్యంగా చెప్తున్నాను ఆరాధన కొరువా లోకమాన పరివార కేవీ మీ నష్టమో ఆరాధన చేసిన కుటుంబాలు ఎప్పుడు కూడా నాశం అవ్వవు ఆరాధన కొరువా పరివార ఈశ్వర ఆశీర్వాదకు ఆరాధన చేసిన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు ఆరాధన కొరువా వ్యక్తికి
సరిదొక్కు ఆరాధన చేసిన మనిషి నిన్ను దేవుడు చూస్తున్నాడు సమయం అయితో చెప్పడానికి బోల్డ్ ఉన్నాయి గాని సమయం లేదు కదా బైబిల్లో ఖజాయిచి బైబిల్లో చెప్పబడుచున్నది ఈ భూమికి భిత్తిమూల పొక్కిన సమయం ఈ భూమికి పునాది వెయ్యక మునుపు కొనకొరుచుంది దేవదూత మానే ఈశ్వరుకు ఆరాధన దేవదూతలు దేవునికి ఆరాధన చేసిరి బైబిల్లో ఖజాయిచి దూత మానే ఆరాధన కరువ సమయం దేవదూతలు ఆరాధన చేస్తున్నప్పుడు శతవళ ఈశ్వరు దక్కిలే దేవుడు అప్పుడు దేవుడు చూసినప్పుడు దూత మానకు రోయి బాపాయ్ జగానై దూతలకు నివాస యోగ్యముగా స్థలము లేదు శతవేళ ఈశ్వర భూమికి పునాది పొక్క అప్పుడు దేవుడు భూమికి పునాది వేసిరి శతవేళ భూమికి భిత్తిమూల పొక్క అప్పుడు దేవుడు భూమికి విత భూమిలో పునాదిని వేసిరి ఆరాధన కొరువ దేవ దూత మానంగా పాయక భూమి ఈశ్వర స్థాపిత కొలే ఆరాధన చేస్తున్న దేవదూతల కొరకే భూమిని దేవుడు స్థాపించింది ఈ రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి ఆరాధన కొరువ వ్యక్తి నీవు ఆరాధన చేసిన ఒక మనిషి అయితే తమకు జగ నోతలే జగ మిలువు నీకు స్థలము లేకపోయినా దేవుడు నీకు స్థలాన్ని ఇస్తాడు తమకు ఆరాధన కొరువ నివాసపై జగ మిలువు నీకు నివాస యోగ్యమైన స్థలము దొరుకుతుంది యేసుంగ నామరి యేసు నామములో యేసుంగ వాక్యానుసారము కొవ్వు యేసయ్య వాక్యానుసారంగా చెప్తున్నా వాక్యర శక్తి సమస్తం హృదయమిత్ర ఖర్జకు ఆ వాక్యం ఒక శక్తి ప్రతి మనిషి జీవితంలో పనిచేస్తుంది హల్లెలూయా హల్లెలూయా ఆరాధన కొరువ వ్యక్తి మానకు ఈశ్వర చాడివాడు ఆరాధన చేసిన మనుషులను దేవుడు విడిచిపెట్టాడు ఆరాధన కొరువ వ్యక్తి మానకు ఈశ్వర ఆరాధన చేసిన వారిని దేవుడు మర్చిపోడు పౌలు శీల ఆరాధన కొల్లే పౌలు శీలయు ఆరాధన చేయగా బంధనం పెట్టుకోలేని ఆ చేరసాలలో ఉన్న బంధకాలు తెగిపోయినాయి గొర్రపు పిత్తిముల సభ ఠళమల ఆ వారు కూర్చున్న చోటు యొక్క పునాదులు కదిలిపోయాయి రాత్రి ఆరాధన కొరువ వ్యక్తిర విరుద్ధ చెడాయి సమస్త మీ ఆరాధన చేసిన వారి యొక్క వ్యతిరేకంగా నిలబడిన వారందరూ కూడా కదిలిపోయేటట్టుగా నీ ఆరాధన తమే ఆరాధన కరువా సమయరే తుమర విరుద్ధ శివా సబు విషయో హలైవో నీవు ఆరాధన చెయ్యగా నీ వ్యతిరేకంగా వచ్చిన విషయాలన్నీ కూడా కదిలిపోతాయి అక్కు బందుకొని ప్రార్థన కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అమానంగర స్వర్గస్థ విధాతం ప్రభావతనామ ధన్యవాదం మా పరలోకమైన తండ్రి నీ నామానికి వందనాలు సుందర వాక్య దైత్యమానికి ధన్యవాదం మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు భాయి భవని మానవి సమస్తకు ఆశీర్వాదకరం సహోదరి సహోదరులందరినీ కూడా దీవించుము నాహారు చేయ సాతటి గుణాన్ని నాహావు గురించి ఏడు గుణాలు మేము చూసామయ్యా దేవా అది రాత్రి సైపోలి అమ్మమే అనే మేము బదులేవా దేవా మారి జీవితంలో కూడా అలాగే మార్పు చెందుటకు ఆరాధన కొరువాపై ప్రభువా ఆరాధన చేయుటకు మమ్మల్ని సహాయపరచుమయ్యా భక్తిని ఆరాధన కొరువా భయభక్తితో కలిసి దేవునికి ఆరాధన చేయుటకు ప్రభు అమ్మమానికి సాధ్యం మమ్మల్ని సహాయపరచుమయ్యా ప్రార్థన శుణిచుదని ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తరం దయచుదని ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసునామం మాకు యేసునామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు చేసుకునే అనుగ్రహం ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మంగర స్వభావాగిద తుమమానంగర సమస్తంగర సంగీత ప్రభు చేసుకున్న దుద్యాన పర్యంతం సావర్తీయ వందు ఆమేన్.